വീഡിയോ റിംഗ് കോസ് അല്ലേ ഇടും. మళ్ళీ తాగొద్దు. అరే సాయి, నువ్వు కూడా తాగుతున్నావారా? రెండు బ్రీజర్లు తాగిననే డిచ్చు బ్రీజర్లో. నీకెంత తక్కువ అయినాయి బ్రీజర్లో? మీ వాడు నాతో కోసం బ్రీజర్లు తాగేటోడు, నువ్వు బ్రీజర్లు ఆన పెడతావి. సచ్చిండి కొడుకు. ఏ ఆపరా నువ్వు? ఏపో గలిద్దానా వీటితో కోసం? అరే చెప్పరా ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. గమ్మత్ మాట్లాడతావు, బ్రీజర్ లాగితే ఇక్కడ ఏందిరా? అరే బ్రీజర్ లాగితే ఇక్కడ రా అమ్మ. అరే నీ బీర్ లేని తోటో నా బ్రీజర్ లేని తోటో ఆల్కహాల్ పర్సెంట్ తీరా చూద్దాం. తీ చూద్దాం. వాడు వచ్చిన వాడు వచ్చిన తర్వాత అడుగుదాం. వాడిని అడుగు. ఇగో వచ్చింది గడు, ఏంట్రా? అరే చెప్పురా, నీ బీర్ లేని తోటో నా బ్రీజర్ లేని తోటో ఆల్కహాల్ పర్సెంటేజ్ సేమ్ కదరా? అరే ఎప్పుడు మన గురించినారా మీరు? మీ అమ్మా మంచిగా ఉన్నారా మీరు? రాత్రి వయ్య వయ అక్కింది ఈడు, ఇప్పుడేమో సుధపూస మాటలు మాట్లాడుతుండు. సరే నేను ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? దీని పెళ్ళేమో కానీ మమ్మల్ని తిప్పి తిప్పి సాగుబడుతుందిరా. పెళ్ళైనా కాదు వస్తాడు. అరే సాయి కొడతారా? ఇక అని కూడా కొడతావా? అని రేపు రేపు రే ఆగండి. అమ్మా చెప్పు. అరే వాట్సాప్లో ఫోటోలు పంపించాను చూసావా? చూశాను. ఈ అమ్మాయికైనా వద్దే చెప్పు నాన్న, ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు? అమ్మాయి కూడా చాలా బాగుంది. సరే అమ్మా నేను చెప్తాలే. చెప్పడం కాదు, April 7th అంటే ఎల్లుండే ఆ అమ్మాయి బర్త్డే అంట, ఖచ్చితంగా వెళ్ళి కలు. సరేనా? మర్చిపోకు. అమ్మా నువ్వు పెట్టేరమ్మా, నేను తర్వాత కాల్ చేస్తాను. రే ఆకలేస్తుందిరా, ఇక్కడ నా ముందలు చూద్దాంరా. అరే నాకు కూడా ఆకలి వేస్తుందిరా. నాకు కూడా ఆకలి అవుతుందిరా. నీకు కాదు అరిగా. అరే అరే ఇక్కడ ఉంది కదరా రెస్టారెంట్ ఆపు. ఇగో ముందల మా దోస్తుగా ఉంటుంది, మస్తు ఉంటుంది, ఆడిపోదాం ఫ్రీ. ఇంత మంచిగా ఉంటుందా రా? పుణ్యాన్ని కదనే ఎట్లుంటుంది అని ఫోన్ చేద్దాం. ఆగు. అరే నీ హోటల్కి వస్తున్నాం రే, రెండు మటన్ బిర్యానీలు తీసిపెట్టు, ప్లేట్ తిరగ అడిగిపెట్టు, 5 నిమిషాలు వస్తాం. రే రే ఇక్కడే ఆపురా. అరే ముందురా బాగుంది. ఏ ఆపురా ఇక్కడే. అరే మా దోస్ కూడా ఏమనుకుంటాడురా? ఏమనుకోడుగా నువ్వు రారా? చల్ ఎప్పుడు మీరు ఇట్లనే చేస్తారు? అది అక్కడ పైన కూర్చున్నప్పుడు మంజున్నాంరా ముగ్గురం బ్యాండోలు లెక్క. లైట్లు గీట్లు వస్తున్నాయి రే ఇవన్నీ. ఏందమ్మా లేరు మళ్ళీ పెళ్ళిసూపులా? ఆయన ఆంటీ అంతగానం బతలాడుతుంటే ఓకే చెప్పచ్చు కారా, కథలు కాకపోతే. బాబు చిన్నారు పెళ్ళి కొడుకు నిన్నే. ఏంట్రా నీ బాధ? నీ బాధ అని చెప్పు కాక, పెళ్ళి తీసుకోవాలంటున్నావు? ఇప్పుడు మ్యాటర్ అవసరమా? అవసరమేరా చెప్పు, ఎందుకు చేసుకోను అంటున్నావు? అరే తెలియని మాట్లాడతారేంటి? మీకు తెలీదా ఎందుకు? అమ్మకంటే తెలియదు మీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? అమ్మా మళ్ళా మొదలుపెట్టినరా నాయనయుడు. అరే అదంతా అయిపోయి 4 సంవత్సరాలు అవుతుందిరా. అయితే ఆమె పోయిందిరా, ఈ స్టోరీలో ఆమె క్యారెక్టర్ అయిపోయింది, మీ లైఫ్లో ఆ స్టోరీ అయిపోయింది. ఇంకెన్ని రోజులు అదే పట్టుకుని నువ్వు ఆడుతుంటావు, కానీ లైఫ్ ముందుకు పోదు. అరే తనకి పెళ్ళైపోయింది, పిల్లలు కూడా ఉండుంటారు, ఇంకా తన కోసం వెయిట్ చేస్తున్నావా? రే అందరి లైఫ్ మారుతుంది. ఇప్పుడు దీనికి పెళ్ళి అవుతుంది, నెక్స్ట్ మంత్ వానికి పెళ్ళి అవుతుంది, తర్వాత నాకు పెళ్ళి అవుతుంది. ఇట్లా పెళ్ళి చేసుకోకుండా ఇట్లా ఉండి ఏం చేద్దామని చెప్పి ఏం చేస్తావు? అలాగని లైఫ్లో అంగ ఇలాగే ఉంటారు ఉండిపోతావా పిచ్చోడా? అరే అదంతా ఎప్పుడు అయిపోయింది, ఇంకా దాన్నే పట్టుకొని కూర్చుంటా ఎలా? నువ్వు ఆగే. అరే ఇగో మీరు ఎప్పుడో లవ్ చేసుకున్నారు, ఎప్పుడో ముద్దు పెట్టుకున్నారు, ఎప్పుడో వాక్ చేసుకున్నారు, అదంతా ఎప్పుడో, ఇప్పుడు కాదు ఇంకెప్పటికి కాదు. ఇప్పుడు ఆమె లైఫ్ ఆమెదరా, అట్లా నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి. అనే సోదంత కాదురా, గట్టి మాట్లాడతాము గుర్తునో లేదో. ఇంకా ఇంకేందిరా ఇంకా, ఆయన కాలేజీలో నువ్వు ఎట్లుండే రేడు, కాశ్మీర్ నా కాటరాజులా, ఇప్పుడు వీడు ఎక్కలేని కథలు పడుతుండు. ఏయ్ నువ్వు ఆగరా. మీరే వీణిట తయారు చేసింది, లాస్ట్కి వీడు డైలాగులు ఇప్పబట్టి ఏందిరా, స్టోరీలో క్యారెక్టరు లైఫ్లో స్టోరీ. అబ్బా 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 అబ్బా.
ఏదో ఫ్లోలో వచ్చింది నువ్వు ఆగిరా బాయ్. సాయి నీకు హీరో అంటే ఇష్టంరా? ఇప్పుడు అదేందుకు రా బాయ్ చెప్పురా, నీకు హీరో అంటే ఇష్టం. కాజల్ అయితే నీకు రా. నవీన్ అనుష్క, అనుష్క కాజల్ తర్వాత మంచి హీరోయిన్స్ ఎవరు రాలేదారా? వచ్చినారు. అయితే ఏంది ఇప్పుడు మనసు అంతేరా, కొత్తగా ఎంతమంది వచ్చినా మనకు నచ్చిన వాళ్ళ దగ్గరే అయిపోతుంది. నా మనసు తన దగ్గర అయిపోయింది. నువ్వు అన్నావే లైఫ్ చేంజ్ అవుతుందని. లైఫ్ చేంజ్ అవ్వదురా, లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. ఎలా అంటే, నేను అమ్మతో మాట్లాడే ఫోన్ మారుతుందేమో కానీ నాతో ఫోన్లో మాట్లాడే అమ్మ ఎప్పటికీ మారదురా. తను ఇంకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందని పిల్లలు కూడా ఉండుంటారన్నారు. నిజమే, కానీ తను ఇంకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందను, పిల్లలు ఉన్నారను, ప్రేమ ఎలా పోతుందిరా? అయినా అసలు తను ఉన్నని రోజులు ఉండి వెళ్ళిపోగానే పోతే అది ప్రేమ ఎలా అవుతుందిరా? 12 ఏళ్ళ ప్రేమరా. పెళ్ళైందను, పక్కన లేదను, పోదు. అరే అట్లా నీ ఇంకెన్ని రోజులు ఇట్లా ఉంటారా? ఒంటరిగా ఒంటరి. తన నా జీవితంలో రాకముందుకు ఒక్కడిని, తను వెళ్ళాక ఒంటరిని. ఈ మార్పునే అంటారేమరా ప్రేమని. తను నేను మొదటిసారి 6th క్లాస్లో ఉన్నప్పుడు చూశాను రా. అప్పుడు ఆ ఫీలింగ్ ఏంటో కూడా నాకు తెలీదు. అప్పటి నుంచి ఆ ఫీలింగ్ అలాగే పెరుగుతూనే ఉంది తప్ప ఎప్పుడు తగ్గలేదు. ప్రేమ కదా, పెరగడం తప్ప తరగడం తెలియదు దానికి. నిజానికి రోజు మాట్లాడే తెలుగు కూడా అంత తీయగా ఉంటుందని ఒక మరాఠీ అమ్మాయి మాట్లాడేంత వరకు తెలియలేదురా. అప్పటి నుంచి తనతో ఎప్పుడు నేను ఒకేలా ఉన్నాను రా. తను మాత్రం ఎన్నోసార్లు వెళ్తూ వస్తూ మళ్ళీ తిరిగి వచ్చేది తన పెళ్లి ముందు వరకు కూడా. బహుశా అందుకేనేమో మళ్ళీ తను వస్తుందన్న ఆశ అలాగే ఉండిపోయింది. అయినా నేను విడిపోలేదు, దూరంగా మిగిలిపోయామంతే. తను వెళ్ళిపోయి 4 సంవత్సరాలు అవుతున్నా, ఇంకెందుకు మర్చిపోలేదని మీరు అంటున్నారు? నాకే తెలియట్లేదురా తను వెళ్ళిపోయి 4 సంవత్సరాలు అవుతున్నా ఇంకెందుకు మర్చిపోలేదు అని. అలవాటైపోయింది రా తను నాకు, మర్చిపోలేనంత అలవాటైపోయింది. ఏంద్రాయుడు, నా మనసుకు తన ఆలోచన, నా మాటకు తన పేరు అలవాటైపోయారా? తను వెళ్ళిపోయిందని తెలుసు, మళ్ళీ రాదని తెలుసు, నాకేమి కాదని తెలుసు. కానీ జరిగిన నీళ్ళు అవుతున్నా ఇంత బాధ ఎందుకు వస్తున్నారా? ఏడడుగులు వేసి తోడుగా వస్తుంది అనుకున్నాను, కానీ ఎవరితోనే వెళ్ళి ఏడుపును తోడుగా ఇచ్చింది. రే ఆమె ఇప్పుడు నీ పాస్ట్ రా, నువ్వు ఎంత ఏడ్చినా వేస్ట్. ప్రేమ గతం ఉంటుందేమో కానీ ప్రేమ ఎప్పుడు గతంలోనే ఉండిపోదు. కరెక్టే, నా స్టోరీలో తన క్యారెక్టర్ అయిపోయింది, కానీ పాత్ర కథతో పాటు పోతుందేమో కానీ ప్రేమ ప్రాణంతో పాటు పోతుంది. అయినా ఏంటో రే బాధ, మర్చిపోయేంత తేలిగ్గాను ఉండదు, గుర్తు చేసుకునే అంత తీయగాను ఉండదు. తనతో ఉంటే బాగుండేది రా, చాలా జీవితాంతం అలాగే ఉంటుంది అనుకున్నాను. ఏం చేస్తాను.
ఎప్పుడు జరిగినవి ఎప్పుడు జరిగినవి రా బాగుంటే, ఇప్పుడు జరిగేవి ఎప్పుడు బాగుండు. మీరు అన్నట్టు నాకు నేను గుర్తుండకపోవచ్చు, నిజానికి గుర్తున్న పెద్ద ప్రయోజనం లేదు, కానీ తనను ఒకసారి చూడాలన్న ఆశ, తనతో మాట్లాడాలన్న కోరిక నాకు ఎప్పటికీ ఉంటాయి. నా చేతికి తను తోడలేకపోవచ్చురా, కానీ నా ఆలోచన తను ఎప్పుడు తోడుగానే ఉంది. నాకు తన జ్ఞాపకాలు చాలరా. అరే ఇగో డైలాగ్ చెప్తే దొడ వాళ్తారా చెప్తున్నా, ఓ ఇంటినా కానీ చెప్తూనే ఉన్నావు. కరెక్ట్ రా భయ్, నువ్వు ప్రేమ గొప్ప ఉదారా ఉదారా ఉదాహరణ ఉదాహరణవి అట్లా నీకు ఎన్ని రోజులు ఎడ్స్కోడు వస్తావు, మనతోనైతే అంతా కాదురా. ఫస్ట్లో కదా లాస్ట్ పేజ్ వరకు అలాగే ఉంటుంది. అమ్మా మళ్ళీ మొదలుకు వచ్చినాడు ఆయన ఇదంతా. కమ్ హియర్. ఏం కద్ద చాక్లెట్ తింటావా? చాక్లెట్ ఇటే. వాట్స్ యువర్ నేమ్? నైస్ నేమ్ కదరా. నైస్ నేమ్. సో క్యూట్. అరే బాను బాను,
మాట్లాడొచ్చా? ఇంకా మర్చిపోలేదా? వదిలేసి వెళ్ళిపోయిన నా గురించి ఎందుకో ఇంకా బాధపడుతున్నా. మర్చిపోతే పోయే గతాన్ని గుర్తు చేసుకుంటే తప్ప రాని జ్ఞాపకాన్ని. ఏంటి మాట్లాడవా? పెళ్ళి చాలా గొప్పది, చాలా గొప్పది. 12 ఏళ్ళు ప్రేమలో ఉన్న వాళ్ళని కూడా పరాయవలం చేసింది. అది నీకు నాకు మధ్య పెంచిన దూరం, నిన్నట్టు నన్ను ఇటు కూర్చోబెట్టిన టేబుల్ అంత కాదు, నిన్ను నన్ను పక్క పక్కనే కూర్చోబెట్టలేని కుర్చీ అంత. మాట్లాడమని అడిగావి, నేను ఇప్పుడు ఏం మాట్లాడినా అది నీ వరకు చేరాలి అంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి, అది నా ప్రేమను దాటాలి, నీ పెళ్ళిని దాటాలి. ఎంత దూరం దాటినా నన్ను చేరితే చాలు. అయినా ఇంకా ఏం చేయగలనని అలాగే ఉన్నా. పెళ్ళి చేసుకోవా. నిజానికి నీకు దూరం అయ్యాను అని గుర్తొచ్చినప్పుడల్లా బాధ ఉంటుందేమో, కానీ దూరం అయ్యాను అని గుర్తు చేసుకొని మరీ బాధపడేంత మంచిదాన్ని కాదు నేను. బాగున్నాను, బాను, బాగానే ఉన్నాను. నవ్వు వచ్చినప్పుడు నవ్వుతున్నాను, కోపం వచ్చినప్పుడు కోప్పడుతున్నాను, ఆకలిస్తున్నప్పుడు తింటున్నాను, గుర్తొచ్చినప్పుడు బాధపడుతున్నాను. అంతకంటే ఏం చేయగలను? అసలు ఇప్పుడు కూడా నీతో మాట్లాడొద్దనుకున్నాను, కానీ ఎందుకో ఉండలేకపోయాను. అయినా పెళ్ళైతే గడపాల్సిన జీవితం మారుతుందేమో, కానీ గడిపొచ్చిన గతం మారదు కదా. నేనెప్పుడు బానుతూనే ఉన్నాను, ఒకప్పుడు నీతో, ఇప్పుడు దీంతో. హ్యాపీ బర్త్డే.